తొలి తెలుగు పాప్ సింగర్ గా ఖ్యాతిగాంచిన గాయని స్మిత చిన్ననాటి నుండే పాఠశాలలో పాటలు పాడుతూ అందరి మెప్పు పొందారు. సెప్టెంబర్ 4న విజయవాడలో జన్మించారు తల్లిదండ్రులు జోగులాంబ ప్రభుప్రసాద్. పాటలపై తనలో ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించి సంగీతం నేర్పించారు. 7వ తరగతి వరకు బెంగళూరులో సంగీతం నేర్చుకున్న స్మిత ఇంటర్ చదువుతున్న సమయంలో పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచారు. తదనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పాప్ సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి అభిమానుల మన్ననలు పొందారు. తొలిసారిగా హాయ్ రబ్బా పేరుతో ప్రైవేట్ ఆల్బంను విడుదల చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు పాత పాటలను రీమిక్స్ చేసి ప్రేక్షకుల మదిలో స్థానం దక్కించుకున్న ఘనత స్మితాకే దక్కింది. గాయనిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన స్మిత మల్లీశ్వరి, ఆట, శమంతకమణి వంటి చిత్రాల్లో కూడా నటించారు. చిత్రరంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వ్యాపారాన్ని ప్రారంభించారు. బబుల్స్ సెలూన్ పేరుతో బ్యూటీ సెంటర్స్ను, ఆ తర్వాత ఫిట్నెస్ సెంటర్స్ను ప్రారంభించారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న పాప్ సింగర్ స్మితకు మరోసారి ఎంఎన్ఆర్ మీడియా గ్రూప్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు.